తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపురం వాళ్లతో మాట్లాడినటువంటి సందర్భంలో వర్చువల్ మీటింగ్లో ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభ్యున్నతి కోసం ముఖ్య ప్రాధాన్యత ఇచ్చాను. అయితే ఈ క్రమంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. భవిష్యత్తులో అట్లాంటి తప్పు జరగబోదు. అట్లాగే ఏ ప్రాంతంలో ఎవరి నాయకత్వం ఎప్పుడు అవసరమో గుర్తించి వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తాను. అందరం కలిసి మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలోకి వచ్చేలా పరిశ్రమిద్దాం, రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించుకుందాం. ఇది బాగుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే ఏంటంటే, ప్రాంతీయ పార్టీలకు ఇదే సమస్య వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ పార్టీ సీఎం అయినటువంటి సందర్భంలో ఇంకొకళ్ళని నమ్మరు వీళ్ళు. ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత పార్టీని నడిపిస్తుంది ఎవరు? ఓ పక్కన రఘురామకృష్ణరాజు గందరగోళం ఉంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేసేవాళ్ళు లేరు. ఇటు పక్కన చీరాల్లో నిన్న ఘర్షణ జరిగింది. అక్కడ ఆమంచి కృష్ణమోహన్ నిన్ను, అక్కడ పోతులు సుజాత నన్ను, తర్వాత అక్కడ కర్ణం బలరాం వర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం అయింది. ఇట్లాంటి దాదాపుగా 4-5 అటు నెల్లూరు జిల్లాలోనూ కొట్టుకుంటున్నారు నాయకులు. ఇక్కడ ఇన్ఛార్జీలుగా అని చెప్పి కొంతమందిని పెట్టారు. వాళ్ళు ఈ పార్టీ తరఫున అధికార ప్రతినిధుల టైప్లో వాళ్ళ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే మాట్లాడుతున్నారు, కానీ ఈ గొడవ జరిగినప్పుడు వాళ్ళని పిలిచి ఎందుకు ఏంటి అనేది మాట్లాడడం, లేకపోతే ఆడికి వెళ్ళి కూర్చుని మాట్లాడి సెటిల్ చేసి అక్కడ ఇంకోసారి గొడవ జరగకుండా ఇద్దరి మధ్యన సమన్వయం చేయడం అయితే జరుగుతలేదు. ఇక్కడ అంత పవర్ఫుల్ అన్నటువంటి జగన్మోహన్ ఇటు అదే పవర్ఫుల్. ఇక్కడ చంద్రబాబు గారు చూడు కొంత లిబరల్, ఆయన టైప్ కూడా కాదు. ఇక్కడ ఈయనదంతా లిబరల్గా ఉంటుంది, అందరి మాట వింటారు. విన్న తర్వాత తను తీసుకునే డెసిషన్ తను తీసుకుంటారు. ఇప్పుడు రామసుబ్బారెడ్డి లాంటి వాడిని ఎన్నో ఆదినారాయణ రెడ్డిని కలపడం అంటే ఆషామాషి ఏం కాదు కదా. అట్లాగే జేసీ దివాకర్ రెడ్డి నిన్ను ఇంకో పక్కన పరిటాల కుటుంబాన్ని కలపడం అంటే ఆషామాషి కాదు కదా. అట్లాంటివి చేయగలిగారు ఆయన. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్లోకి వచ్చి పార్టీని నడపడం అనేటువంటి అది, అవన్నీ పవర్లో ఉన్నప్పుడే సాధ్యమైంది కదా. పవర్లో అంతకుముందు లేనప్పుడు సాధ్యం, తర్వాత కూడా కంటిన్యూ చేసుకొచ్చారు కదా. కాబట్టి వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పార్టీ యాక్టివిటీ ఎక్కడ లాస్ అవుతుంది. ఇప్పుడు 23 మందిని పట్టుకొచ్చారు కిందటిసారి. ఆ 23 మందిని పట్టుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏమైపోయింది? పాత నాయకులందరూ ఏమో దెబ్బతిన్నారు, ఈ కొత్త నాయకులు గెలవలేకపోయారు, వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్. ఇప్పుడు ఆ టైంలో ఆయన సరి చేయగలిగారా? ఎందుకు అంటే అప్పుడు ఇంకా ఆయనకు ఒక ఆప్షన్ ఉంది చేతిలో, లోకేష్ ఉన్నారు. తనకి ఆ లీడర్షిప్ అలవాటు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఎలా సక్సెస్ అయ్యారు? ఇంతకుముందు ఎన్టీఆర్ గారు పార్టీ చూసుకుంటుంటే ఇట్లాంటి ఘర్షణలు ఈ గొడవలన్నీ కూడా ఈయన సెటిల్ చేసేవాడు. కాబట్టి చివరికి కార్యకర్తల్లో బాగా ఇది కావడం, నాయకులు కింద స్థాయి నాయకులందరితో డైరెక్ట్గా ఈయనకి యాక్సెస్ రావడమే. ఎన్టీఆర్ని గద్దె దించిన తర్వాత కూడా ఈయన నాయకత్వాన్ని అంగీకరించింది పార్టీ. అలాంటి సిచ్యుయేషన్ పోయి బయట వాళ్ళకిస్తే అట్లాంటివి ఎవరో దెబ్బతీస్తారనుకోవచ్చు, మరొక ఇది అవుతుంది. తన కొడుకు కప్ప చెప్తే అయిపోతుంది కదా. అప్పుడు ఈయనకు కూడా ఆ కంట్రోల్ చేయడం అనేటువంటిది వస్తుంది కదా లోకేష్ గారికి కూడా. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తే పెద్దగా ప్రయోజనం ఉండదేమో ఆలోచించుకోవాలి. లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం.